Hey guys, welcome back to our channel Elegant Corner. So, ఇవాళ వీడియో స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకుంది. సో బేసిక్గా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం 3 పాయింట్స్ డిస్కస్ చేయడానికి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసేటప్పటికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తూ కొత్త కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు. సో అలాగ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది. సో అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మధ్యలో కంటిన్యూస్గా వీడియోస్ చేసిన లేకపోతే ఎక్కడైనా బ్రేక్ ఇచ్చి అదే వీడియోస్ని మనం అప్లోడ్ చేసిన మీ రెస్పాన్స్ కానీ లేకపోతే మీ క్యూరియాసిటీ ఏదైనా కొత్త కంటెంట్ కోసం అడగడం లేకపోతే మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం కామెంట్ సెక్షన్లో తెలియచేయడం నాకు చాలా బాగా ఎనర్జీ బూస్టప్ చేసింది నాకు. సో ఇవాళతో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేసి నేను ఇక్కడ వరకు రావడానికి ఎవరైతే హెల్ప్ చేశారో నాకు అందరి కోసం నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో దిస్ ద ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్. సో నేను కూడా వీడియోస్ స్టార్ట్ చేసే ముందు చాలా ఎలా చేయాలి వీడియోస్ ఏ వీడియోస్ చేయాలని చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది నాకు. నాకు బేసిక్గా ఎక్కువ ఉండే అంబిషన్ ఏంటంటే ఎక్స్ప్లోర్ అవుదాం ఎక్కువగా బయట విషయాలు తెలుసుకుందాం మనం కూడా మనకు తెలిసిన విషయాలు నలుగురితో షేర్ చేసుకుందాం అన్న ఒపీనియన్తో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే ఎవరైతే మన వీడియోస్ చూసి కానీ లేకపోతే వేరే వీడియోస్ చాలా ఛానల్స్ చూస్తారు రోజు యూట్యూబ్ అనేది అందరూ ఎక్కువ యూజ్ చేసే ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్లో అందరూ చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంటుంది అరే వీళ్ళ మనం వీడియో చేయాలి లేదంటే మన దగ్గర కూడా టాలెంట్ ఉంది కదా లేకపోతే మన దగ్గర కూడా కంటెంట్ ఉంది కదా అది మనం కూడా చేసి మనల్ని మనం స్క్రీన్లో చూసుకోవాలి లేదంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి యూస్ఫుల్ అయ్యేలాగా ఏదైనా వీడియో షూట్ చేయాలి అలాగే చాలామందికి ఉంటుంది. కానీ ఎందుకో ఎక్కడో చోట ఆగిపోతారు అలా అనుకునే ఆగిపోతారు వీడియోస్ చూస్తూ ఆగిపోతారు లేదంటే ఆ కంటెంట్ తీసుకుంటూ ఆగిపోతారు. సో అలా కాకుండా మీరు కూడా ఎవరైతే మీకు అలాంటి ఒపీనియన్ కానీ అంబిషన్ కానీ ఉంటాయి వెంటనే వీడియో చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో స్టార్టింగ్లో ఎవరికీ రాదు. సో మన నాకు కూడా స్టార్టింగ్లో ఏమీ రాదు అసలు వీడియోస్ ఎలా చేయాలి ఎలా పోస్ట్ చేయాలి వైట్ యూట్యూబ్ అంటే ఏంటి అసలు లోపలంతా ఏముంటుంది ఇంటర్ఫేస్ పోస్ట్ చేయడం అదంతా చాలా క్లమ్జీ అని అనుకున్నాము. కానీ మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 1st వీడియో 2nd వీడియో 3rd వీడియో ఒక 10 వీడియోస్ పోస్ట్ చేసేటప్పటికే మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ సరిగ్గా చేయలేదు అనుకోండి మీరు ఒక 4th వీడియో నుంచి 5th వీడియో నుంచి మీకే తెలుస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి అని. సో దీనికి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమీ అవసరం లేదండి. సో నా దగ్గర అయితే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర మైక్ లేదు ట్రపాయిడ్ స్టాండ్ లేదు ఏమీ లేదు స్టాండ్ కూడా లేదు ఫోన్ పెట్టుకోవడానికి నా దగ్గర ఓన్లీ మొబైల్ ఉంది. సో నేను ఆ మొబైల్తోటే ఎక్కడో ప్లేస్లో ఫిక్స్ చేసుకుని వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడైతే డెవలప్మెంట్ చేసుకుంటాం కాబట్టి గ్రాడ్యువల్గా మైక్ స్టాండ్ అన్నీ తీసుకొని సెటప్ లైటింగ్ అంతా చూసుకొని సరైన ప్లేస్ చూసుకొని అయితే చేస్తున్నాను. స్టార్టింగ్ వీడియోస్ చూసినట్టయితే నాది కూడా పెద్ద అంత లుక్ వైజ్గా అంత పెద్ద గ్రేట్గా ఏముండో. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైనా డిఫరెన్సెస్ ఎవరి ఛానల్లో అయినా అదే ఉంటుంది. సో మీ దగ్గర ఒక్క మొబైల్ ఉంటే సరిపోతుంది అది ఫ్రంట్ కెమెరా అవనివ్వండి బ్యాక్ కెమెరా అవనివ్వండి ఏదో ఒకటి క్లారిటీగా మీకు కనబడితే. సో మీకున్న కంటెంట్ని మీరు ఏదైనా డెలివర్ చేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియో షూట్ చేయండి. సో దానికి మీకోసం దానికి ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఒక 1000, 10000, 5000 అలా ఇంత డబ్బులు ఉంటేనే వీడియో స్టార్ట్ చేయాలని అయితే ఏమీ లేదండి. ఏదో ఒక చిన్న మొబైల్ ఒక 5000, 4000, 10000, 20000 ఏ మొబైల్ మనందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్సే యూజ్ చేస్తున్నాం ప్రతి దానికి మనం యూజ్ చేసే మొబైల్కి కెమెరా అనేది ఖచ్చితంగా ఉంటుంది మంచి మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరాతో అది యూజ్ చేసి మీకున్న కంటెంట్ సరదాగా మీరు ఏదైనా షేర్ చేసుకుందాం అనుకున్నా సో అలాంటి కంటెంట్ని మీరు స్క్రీన్ మీద తీసుకొచ్చినట్టయితే మీరు 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు రెవెన్యూ కూడా దీంతో జనరేట్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫర్ ఎక్స్ప్లోరింగ్. కొంతమంది ఎక్స్ప్లోర్ అవుదామని వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు ఎర్న్ చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎలా చేసినా అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటే మీరు చాలా విధాలుగా ఎక్స్ప్లోర్ అయ్యి మీ నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకొని సో మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ని మీరు తెచ్చుకుంటారు. మనీ ఎర్న్ చేసుకుందాం అనుకున్నారనుకోండి మీ దగ్గర ఉన్న మంచి టాలెంట్ని డెవలప్ చేసుకుంటూ లేకపోతే మీకున్న టాలెంట్ని బయట వీడియోస్ రూపంలో బయటకు ప్రొజెక్ట్ చేస్తూ కూడా మీరు డబ్బులు ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటంటే సెకండ్ది నా సజెషన్ ఖచ్చితంగా మీ ఎవరో ఒకరికి ఉంటుంది మన వీడియోస్ చూసినప్పుడు చేయాలి వీడియో చేయాలి మనం కూడా ఇలా మాట్లాడాలి స్క్రీన్ మీద మనల్ని చూసుకోవాలి యూట్యూబ్లో అలా ఉంటుంది. సో ఎవరు చాలామంది ఎక్కువగా లేడీస్కి అండి ఇది ఉమెన్ చాలామంది ఇంట్లో ఉంటారు వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది మనం కూడా ఏదైనా చేయాలి వీడియో అందరిలాగా మన ఇంట్లోనే ఉండిపోతున్నాం కదా అలా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే వీడియో చేయండి. మీకు ఇలాంటి విషయంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా చేయాలని కానీ లేదంటే మీకున్న డౌట్స్ కానీ ఏదైతే అసలు ఎలా స్టార్ట్ చేయాలి వీటి గురించి చేయాలి
సో మీ దగ్గర కంటెంట్ ఉన్నా పర్వాలేదు. సో బేసిక్గా అందరూ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఒకే కంటెంట్ పెట్టుకోవాలి యూట్యూబ్లో అన్నది చాలా వరకు మనం వింటూ ఉంటాము. ఓకే కరెక్టే, కొంతవరకు కరెక్టే, మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదని అనుకుంటాము. సో మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, మీరు ఏ కంటెంట్ మీద అయితే వీడియో డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇన్ కేస్ మీరు వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక జర్నల్ మీద స్టార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వెళ్తున్న కొద్దీ మీకు వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, సో మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకునేలా ఉండాలి. సో అప్పుడు మీకు మిమ్మల్ని మీరు తెలుసుకున్నట్టు అవుతుంది. సో అలా అని చెప్పి ఒక రెండు మూడు వీడియోలు చేసాక చేయడం మాత్రం మానేయద్దు, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. సో మీ వే ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, మీ ఆంబిషన్ ఏంటో మీ వీడియోస్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. సో మీరు దాని ద్వారా మీరు మౌల్డ్ అవ్వండి. సో దాంట్లో ఏం పెద్ద తప్పు లేదు, ఇదే స్టార్ట్ చేసాము దీంతోనే ఎండ్ చేయాలని ఏం లేదు. సో అలాగన్నమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, ఖచ్చితంగా వీడియోస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే చేయండి. అలాగే ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మన ఛానల్లో నెక్స్ట్ అప్డేట్స్ ఏమైతే రాబోతున్నాయో నేను ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్తోనే స్టార్ట్ చేశాను. సో మధ్య మధ్యలో జనరల్ ఆస్పెక్ట్స్, లైఫ్లో ఉన్న జనరల్ ఆస్పెక్ట్స్ కానీ లేదంటే చిన్న చిన్న వ్లాగ్స్ కానీ లేకపోతే నాకు పోస్ట్ చేయాలి లేకపోతే నాకు షేర్ చేసుకోవాలనుకున్న కంటెంట్ కూడా నేను ఇందులో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక మీదట కూడా మన ఛానల్ అలాగే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, జనరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫన్ వ్లాగ్స్ ఏదైతే అన్నీ ఉంటాయో లైఫ్లో సంబంధించిన అన్నిటి మీద అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇది నా 3 పాయింట్స్ డిస్కషన్ అయితే. సో ఫస్ట్ది ఏంటంటే మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోకూడదు. సో మీ వల్లే నేను ఇక్కడి వరకు, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు రాగలిగాను. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నా పర్సనల్ సజెషన్, ఎవరైతే వీడియో చేద్దామో మనం కూడా ఇలా వీడియోస్ చేసి వీడియోస్ పోస్ట్ చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఇవాళ నుంచే చేయడం స్టార్ట్ చేయండి. దానికోసం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడం సంగతి పక్కన పెట్టండి, ముందు మీరు ఎక్స్ప్లోర్, మీకంటూ మీరు ఒకటి చేసుకున్నాము, మీరు ఒకటి స్టార్ట్ చేసాము, మనం కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టామన్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, మన ఛానల్లో అప్డేట్స్ గురించి చెప్పాను. సో అన్ని రకాల అప్డేట్స్, ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, జనరల్ ఆస్పెక్ట్స్, వ్లాగ్స్, ఫన్ వీడియోస్, అన్ని రకాల వీడియోస్ అయితే మీకు వస్తాయి. సో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నా ఫ్రెండ్, నా కొలీగ్, నా ఎంబీఏ క్లాస్మేట్ వంశీ దీనికి ఎంతో సపోర్ట్ చేశాడు. సో తన హెల్ప్ ద్వారానే ఈ ఐడియా వచ్చింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేద్దామని. సో అలాగే తను హెల్ప్ చేశాక చాలామంది ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ వీడియోస్ చేశారు, అంటే నేను కనబడకుండా ఓన్లీ కంటెంట్ డిస్ప్లే అయ్యేలాగా. సో తర్వాత చాలామంది నాకు సపోర్ట్ చేశారు, వద్దు ఆన్ స్క్రీన్ అంటే మనం కనబడేలా వీడియో షూట్ చేసుకొని నువ్వు కనబడేలాగా, సో ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ అయ్యి మన ఫీలింగ్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలమని చెప్పారు. సో అలాగే చేశాను. సో అలాగే చాలా వీడియోస్ క్లిక్ అయ్యాయి, మంచి కంటెంట్ని అయితే నేను డెలివరీ చేశానని నేను అనుకుంటున్నాను. సో నాకు ఎలా తెలిసిందంటే ఆ విషయం చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం, నాకు ఇన్స్టా ద్వారా వాళ్ళందరూ నాకు కనెక్ట్ అయ్యి ఉండడం, సో నేను వీడియోస్ పోస్ట్ చేయలేని రోజుల్లో కూడా వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యి ఉండి ఆ రెస్పాన్స్ నాకు తెలిసింది. సో అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ అండ్ ఆల్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ కొత్త కంటెంట్ కోసం వెయిట్ చేస్తారని వెయిట్ చేస్తూ సైనింగ్ ఆఫ్, యువర్ సాయి.